మెదక్ జిల్లా రామాయంపేట NH-44పై నడుచుకుంటూ తమ సొంత ఊర్లకు బయలుదేరిన సుమారు 100 మంది ఒరిస్సా కార్మికులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, పండ్లు, పాలు, బిస్కెట్లు అందించారు. గత 2 రోజులుగా వీళ్లు నడిచి నడిచి అలసిపోయారు. వాహనాలు లేక ఇక్కడే ఆగిపోయారు. దీంతో కాలినడకన బయలుదేరిన వీరు అలసిపోయి తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి ఏదైనా వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. ఆహారం లేక పస్తులతో ఉంటున్న వీరి పరిస్థితిని చూసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారు ఆహారాన్ని అందించారు. మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగుతున్నామని విశ్వ హిందూ పరిషత్ సంఘటనా కార్యదర్శి మల్లేష్ అన్నారు. కార్యక్రమంలో పుట్టి మల్లేష్తో పాటు పోచమల్ల గణేష్, సంపత్, ప్రసాద్, నాగరాజు గౌడ్, సురేష్, సాకేత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు బిస్కెట్ ప్యాకెట్లు మరియు అరటిపళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి అల్పాహారం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ వీళ్ళ వలస కార్మికులు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఎవరికి కోసిన విధంగా వాళ్ళు సహాయం చేయగలరని ఈ విషయంతో పరిషత్ భద్రంగ్ దళ్ రామాయంపేట ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది. ఒరిస్సా వలస కార్మికులు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో కూలి నాలి చేసుకొని బతుకుతూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వలస కార్మికులు వారి యొక్క స్వగ్రామం వెళ్దామంటే నానా అవస్థలు పడుతూ తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి వేళ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయంపేట వారికి తెలిసిన వెంటనే సుమారు 100 మందిగా ఉన్నటువంటి వలస కార్మికులకు వారి యొక్క పిల్లలకు పాలు, బిస్కెట్లు, అరటి పండ్లు మరియు ఆహార పొట్లాలను ఇప్పుడు అందించడం జరిగింది.